ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, రేడియో వేరితాస్ ప్రేక్షకులారా, ఈనాడు మనం రాజుల మొదటి గ్రంథం 18:20-39 వరకు ధ్యానం చేసుకుందాం. కార్మెల్ కొండ మీద బలి. ఏలియా ప్రవక్త మరియు బాలు దేవుని యొక్క ప్రవక్తల మధ్య ఒక సవాలు ఈనాటి మొదటి పఠనం. ఏలియా ప్రవక్త 2 ఎద్దులను తెప్పించి ఒక ఎద్దును బాలు దేవుణ్ణి ఆరాధించిన 2 ప్రవక్తలకు ఇచ్చాడు. వాళ్ళు 400 మంది ఉన్నారు. ఇంకో ఎద్దుని ఈయన తీసుకున్నాడు. ఈయన ఒక్కడే ఉన్నాడు. పొద్దున నుంచి సాయంత్రం వరకు సమయం ఇచ్చాడు వాళ్ళకి. మీరు బలిపీఠం ఏర్పాటు చేసుకొని ఆ ఎద్దును బలిచ్చి మీ యావే దేవునికి ప్రార్థన చేయండి. నేను కూడా బలిపీఠం నిర్మించి ఆ ఎద్దును వధించి మా యావే దేవుణ్ణి పూజిస్తాను. ఏ దేవుడైతే అగ్ని కురిపించి ఆ ఎద్దును బలిపీఠాన్ని కాల్చివేస్తాడో ఆయనే నిజమైన దేవుడు. ఆ దేవుని మనం అందరం కూడా ఆరాధించాలని ఒక సవాలు విసిరినప్పుడు ఆనాడున్న ఇజ్రాయెల్ ప్రజలు 400 మంది బాలు దేవుని యొక్క ప్రవక్తలు అంగీకరించారు. సో మొట్టమొదటి అవకాశం వాళ్ళకే ఇచ్చాడు. మీరు 400 మంది ఉన్నారు కనుక ప్రార్థన చేయండి అని ఆయన వారిని తెలియజేసినప్పుడు వాళ్ళు పొద్దున నుంచి మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా ప్రార్థనలు చేశారు, కేకలు వేశారు, నృత్యం వేశారు, ఒళ్ళు కోసుకున్నారు, గాయపరుచుకున్నారు, ప్రార్థన చేసి ఎన్ని ప్రార్థనలు చేసినా కానీ ఆ దబ్బర దేవత నుండి బాలు మాత్రం స్పందించలేదు. తర్వాత ఏలియా ప్రవక్త ఇజ్రాయెల్ ప్రజలను కలిసి ఆయన 12 గోత్రాల సూచనగా ఒక బలిపీఠాన్ని నిర్మించి దానిపై ఎద్దును ఉంచి దాన్ని వధించి దాని మీద నీళ్లు పోసి ఆ నీళ్ళన్నీ కూడా ప్రాంతములు చేరిన తర్వాత యావే దేవుడికి మొరపెట్టడం మొదలుపెట్టాడు ఏలియా ప్రవక్త. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అబ్రహాము ఇసాకు యాకోబుల దేవుడా, మీరు నిజమైన దేవుడని మేము విశ్వసిస్తూ ఉన్నాం. నేను నీ భక్తుడను, నీ ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టడం కోసం మీరు ఈ దహన బలిని మీరు అగ్నితో కాల్చివేయండి అని ప్రార్థన చేసినప్పుడు ఆ భక్తుడి యొక్క ప్రార్థనను విని దేవుడు అగ్ని రూపంలో దిగివచ్చి ఆ బలులను బలిపీఠాన్ని ఆ నీళ్ళనన్నీ కూడా దహించిట్టు వేయటం జరిగింది. అప్పుడు ప్రజలందరూ కూడా మోకరించి యావే మా దేవుడు, యావే దేవుడు ఒక్కడే మా దేవుడు అని ప్రజలందరూ కూడా మోకరించి సాష్టాంగపడి దేవుని అంగీకరించడం జరిగింది. ప్రేమండి విశ్వాసులారా, దబ్బర దేవతలను లేకపోతే అవిశ్వాసం జీవించే ప్రజలు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వారి యొక్క ప్రార్థన అనేది అంగీకరించబడదు. కానీ భక్తుడు ఒక్కడు నిజమైనటువంటి దేవుని నమ్మాడు, ప్రార్థన చేశాడు, ఆ ప్రార్థన అనేది ఫలించడం జరిగింది. అనేకులు కూడా యావే దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్నారు. అదేవిధంగా ఈనాడు సువిశేషంలో కూడా మత్తయి శుభవార్త 5:17-19 క్రీస్తు భగవానుడు చక్కటి మాట చెప్తూ ఉన్నాడు. ధర్మశాస్త్రంలో ఒక అల్పాక్షరమైనను ఒక పుల్లైనను సరి వ్యర్థం కాక అది నెరవేరుతుందని నొక్కి ఒక్కానించుచున్నానని ధర్మశాస్త్ర యొక్క గొప్పతనాన్ని, దైవ వాక్ యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క వాక్కు రెండు శక్తిని, బలాన్ని, ప్రార్థన యొక్క విలువలను క్రీస్తు భగవానుడు ఆనాడు ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాడు. మనం సైతం కూడా బైబిల్ గ్రంథాన్ని చదవాలి. దేవుడి యొక్క ప్రేమను మనకు తెలియజేస్తూ ఉంది, మన బ్రతుకులను తెలియజేస్తూ ఉంది, మన యొక్క భవిష్యత్తును తెలియజేస్తూ ఉంది. దేవుని ఆజ్ఞలను పాటించి ప్రార్థించినట్లయితే ఏలియా ప్రవక్తను దీవించినట్లుగా దేవుడు మనలను, మన కుటుంబాలను కూడా దీవిస్తాడని దేవుడు ఈనాడు వాక్కు ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం, విశ్వసించుదాం. యావే దేవుడు ఏలియాను దీవించినట్టు మనల్ని దీవించాలని ప్రార్థన చేసుకుందాం.